ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో ధాన్యం డబ్బులు చేరాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఈశ్వరత్ అన్నారు. గురువారం జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2017-18 కాల్ సెంటర్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం అమ్మిన రైతుకు సంబంధించిన డాటా ఎంట్రీ వెంటనే పూర్తి చేసి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. జిల్లాలో ఐకేపీ ద్వారా 146, పీఎస్ఈఎస్ల ద్వారా 161 కొనుగోలు కేంద్రాలకు ప్రతిపాదించి ఇప్పటికీ 82 ఐకేపీ, 75 పీఎస్ఈఎస్లు, మొత్తం 157 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో బుధవారం వరకు 22 ఐకేపీ, 9 పీఎస్ఈఎస్ కేంద్రాల్లో 437 మంది రైతుల నుండి 22,76,380 మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-4258-187 ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జేసీబీ రాజేశం, డిఎస్ఓ సుదర్శం, డిసిఓ రామంజాచారి, డిఎం సివిల్ సప్లై జితేంద్ర ప్రసాద్, ఏపీ లక్ష్మీనారాయణ, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. సో 5 మంది ఉన్నారా, 5 మందికి మీరు సెంటర్స్ అలాట్ చేయండి. 5 మందికి ఏపీ రాష్ట్రం చేశారు కదా, 5 మంది 2 మండలాలు ఇస్తారా, ఒక మంది సెంటర్స్ పెట్టుకుని సెంటర్స్ అలాట్. ఆ సెంటర్స్ వాళ్ళు మీ కాల్ సెంటర్ అది వచ్చి రికార్డ్ చేసుకుని మళ్ళీ రిపోర్ట్ తీసుకోగానే మళ్ళీ అవన్నీ అబ్స్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ అందరికీ ఫోన్ చేస్తారు. ఈ రోజు ఎంత లిఫ్ట్ అయిందండి? 4 గంటల్లో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెహికల్ పెట్టాలి. 4 గంటలకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెహికల్ పెట్టాలి, పంపాలి. సపోజ్ మెట్పల్లి కేంద్రం నుంచి లారీ కావాలని వచ్చింది, 4 గంటల్లోపు మెట్పల్లి కేంద్రానికి లారీ పోవాలి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత. అది రాకపోతే 10% డిడక్షన్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. 4 గంటల లోపు అన్లోడింగ్ కావాలి, ఇది వీల్ పాయింట్స్. అది చేయకపోతే వాళ్ళ మళ్ళా అలాట్మెంట్ చేయండి. అంత కఠినంగానే వ్యవహరిస్తేనే అయితుంది, చేసేటోడు హ్యాపీ ఉంటుంది, చేయనోడు అదే విధంగా ఉంటుంది, అర్థమైందమ్మా? సో మీరు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ చెప్పిన టైం అది ఖచ్చితంగా మీద రికార్డ్ కావాలి. అది మీ దగ్గరే కాదు, ప్లస్ వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ కావాలి, ఆల్ సెక్టర్స్, డిసిఓ గారు. దెన్ మీ హమాలీ ప్రాబ్లమ్స్ రావాలి, చాలా తక్కువ హమాలీస్ పెట్టుకుని చేసుకుంటారు మీరు. ధాన్యం ఎలా వస్తుంది అంటే స్పీడ్ గా వచ్చేస్తుంది, ఏం ఆదలకుండానే ఉంది కదా, ఆ రాలేదే రాలేదు. ఇది ఎందుకు, మేము చిన్నగా చేస్తుంటాం, రోజు రోజుకు 100 బ్యాగులు, 50 బ్యాగులు మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటారు అని చేస్తారు. సో అది ప్రాబ్లం అవుతుంది. వర్షాలు విషయాలు పడ్డాయంటే మొత్తం ధ్వంసం అయిపోతుంది, ఎవరు ఈ ప్రాబ్లం కష్టం. తాట్ పాలిన్స్ ఉన్నాయా సఫిషియెంట్? ప్రొసీజ్ చేశారు మళ్ళీ ఇంకా కొన్ని 1000 ఆర్డర్ పెట్టారు సార్ వచ్చేసి. మరి తర్పాలి తర్పాలి ప్రతి దానికి ఉండాలి, కింద పైన మొత్తం. బట్ ఇది గ్లాస్ మీద పనిచేస్తాం అన్ని ఒక్కొక్క దాంట్లో 8 కెమెరాలు చీరలు అడ్డం తోటి బ్యాగులు ఎత్తుకోపోతారు ఏం గారు?
ఇదేంటిది కాకుండా జరగాలి, సూటిగా జరగాలి అని అన్నారు. సరే ఇక్కడ ఏడాది ఏం కనబడలేదే, మెయిన్ ఎంట్రన్స్ కనబడాలా, ఒక యాంగిల్ ఒకటి ఈ యాంగిల్ ఉన్న తీసేసి మిగతా దగ్గర తీసుకుపోతా. ఇదంతా మలియాలనా? మొత్తం మలియాలో ఒక దాంట్లో నైన్ నైన్ కెమెరాస్, దేన్ ఒక నేను యాంగిల్ సెపరేట్ పోవడానికి ఏం లేదు. పౌర సరఫరాల శాఖలో మీకు మెయిన్ గా స్టేజ్ వన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గాని మన గోడౌన్స్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ కేంద్రాలకి బియ్యం గాని మన నిత్యావసర వస్తువులు వస్తాయి. అదే విధంగా మండల కేంద్రాల్లో మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ రేషన్ షాప్ వల్ల ఇక్కడి నుంచి అక్కడికి ఈ నిత్యావసర వస్తువులు తీసుకెళ్తారు లారీ. సో దీనికి సంబంధించింది మెయిన్ గా మీకు తెలుసు ఎఫ్ఇ షాప్ కింద బయోమెట్రిక్స్ పెట్టి, సో అక్కడ టోటల్ గా అంటే ఎవరు కార్డు హోల్డర్స్ వాళ్ళు తీసుకుపోయి అంతవరకు మనం చేయగలిగాం. ఈ తర్వాత తీసుకుపోయి అమ్మేది ఇంకా మనం ఆల్రెడీ స్పీడీ కేసు బుక్ చేసినాము, రీసైక్లింగ్ కాకుండా దాని ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే రేషన్ షాప్ లెవెల్లో ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కోసం మంచి పంపిణీ కోసం ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వారికి పంపిణీ చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. మన జిల్లాలో కూడా బయోమెట్రిక్ బేస్డ్ అంటే బయోమెట్రిక్ అంటే మనం పెట్టుకొని బయోమెట్రిక్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దాని తదనంతరం ఈ రీసైక్లింగ్ జరగకుండా కూడా మేము నిఘా పెట్టాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎంఎల్ఎస్ పాయింట్ అంటే స్టేజ్ టూ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఈ ఎంఎల్ఎస్ పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి ఈ ఎఫ్ఈ షాప్ పోయే దారిలో కూడా మా అనుమానాలు ఏంటంటే అసలు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్కే వచ్చి రాని పరిస్థితి. స్టేజ్ వన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడికి రావాలా, ఈ నుంచి డైరెక్ట్గా షాప్ పోవాలా, సో అది ఇక్కడ కూడా ఏమి ఎలాంటి ఏ టైంలో చేయాలో ఆ టైంకి చేయాలి, ఏ లారీ పోయింది, ఏ నంబర్ పోయింది, అథరైజ్ పోయిందా అనఆథరైజ్ పోయిందా, ఎట్లా పోయింది, 9 కెమెరాలతోటి రికార్డ్, సో అక్కడ డైవర్షన్ కావడానికి కుదరదు. మళ్ళీ స్టేజ్ వన్, స్టేజ్ వన్ అంటే ఎక్కడైతే మన బియ్యం ఉందో, ఇప్పుడు మనకి జగిత్యాల బియ్యం వేరే దగ్గర నుంచి రావచ్చు, వేరే జిల్లా నుంచి, ఆ గోడౌన్ నుంచి మళ్ళీ మన మండల లెవెల్ స్టాక్ కేంద్రాలకు వస్తాయి, అది స్టేజ్ వన్ అంటారు. దాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. సో ఈ విధంగా కొంచెం ఎలాంటి డైవర్షన్ లేకుండా ఏదైతే మనం పండించిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యంని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన ధాన్యాన్ని మళ్ళీ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈ ఎఫ్ఈ షాపుల ద్వారా మరి కార్డు హోల్డర్కు పోయే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన నిఘా ఈ సీసీటీవీ కెమెరా హై రిజల్యూషన్ కెమెరాస్ తోటి ఎంఎల్ఎస్ పాయింట్లో కానీ అదేవిధంగా స్టేజ్ వన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ స్టేజ్ టూ రవాణా కానీ ఎఫ్ఈ షాపులలో కానీ మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా రాబో రోజుల్లో డైవర్షన్ కాకుండా మరి ఎవరైనా డైవర్షన్కి పాల్పడినా వెంటనే దీంట్లో దొరికిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి పరిణామం ఉంటుంది.